వరదలో ఏపీ ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడిని కలిసారట మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో తెలిసిందే వరదలో ఏపీ ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు తన వయసు రీత్యా కూడా అసలు ఏ మాత్రం ఆలోచించకుండా వరదల్లో డే వన్ నుంచి అయితే పర్యటించారు సో అసలు భవిష్యత్తులో విజయవాడకి ఏ విధంగా అయితే గతంలో హుజు తుఫాన్ సమయంలో విశాఖపట్నంలో చేశామో అదేవిధంగా విజయవాడను కూడా పూర్తిగా మార్చేస్తారని వరద అనేది తెలియకుండా రాకుండా అన్ని రకాల చర్యలు చేపడతామంటూ సో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకి హామీ ఇస్తున్నారు అంతేకాకుండా ఇంకా ఎన్నో సందర్భాల్లో వీటికి సంబంధించి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారని తెలియజేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం అందరూ కూడా ఎంతో గొప్పగా ఈ విషయాన్ని అయితే పంచుకుంటూ ఉన్నారు అంతేకాని సోషల్ మీడియాలో వినిపించే మరి ప్రకారం నారా చంద్రబాబు నాయుడు అయితే నేరుగానే వెళ్లి అక్కడ ఉన్నటువంటి చాలా మందిని కలిశారు అంతేకాకుండా వాళ్ళకి సహాయ కార్యక్రమాల్లో ఎంతవరకు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి నేరుగా సాయం చేస్తున్నారో వచ్చి అడిగి తెలుసుకున్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా నారా చంద్రబాబు నాయుడు తన వయసును కూడా ఆలోచించకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు పని రాక్షసుడిగా మారిపోయారు నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు సో డెబ్బై రెండేళ్ల వయసులో నీళ్లలో తిరుగుతూ బోట్లలో తిరుగుతూ మరి అక్కడ ఏపీలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతికి తీవ్రంగా నష్టపోయినటువంటి వాటిని అంతా కూడా పరిశీలించి వాటికి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు చేస్తూ మరియు పరుగులు పెట్టించారు యంత్రాంగాన్ని ఈ విషయం చూసి మన జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎంతో మెచ్చుకున్నారు అందుకే ఏపీ ప్రజలు ఇన్నేళ్లైనా మావయ్య చంద్రబాబు గారిని ఆశీర్వదిస్తున్నారు నిజంగా మీరు గ్రేట్ అంటూ చంద్రబాబుని మెచ్చుకున్నారట తారక్